जीवित मतलब समितल मारे परस्थित इला मोतम देश में उड़े प्रत्यक्ष परोक्ष आधार पड़ डेबई शात जनाभन कॉर्पोरेट कंपनी गुलामुलु नरेंद्र मोदी प्रभुत् मार्चा की कंकण कट्क पार्लमेंट अन्नी पक्षा व्यतिरेक प्रतिपक्ष व्यतिरेक प्रतिपक्ष स्वपक्षम इंडिया भागस्वामी अकाली दल को संबंधी मंत्रीगार मंत्रिवर्ग राजीनामा चाहू प्रभुत् कलगलेदे वील मीद एंत कॉर्पोरेट कंपनी ओतिड़द अदानी अंबानी अमेजॉन लाट कंपनी ब्रांड अंबासीडर नरेंद्र मोदी गार मारिन वाल तरफ मार्केटिंग एजेंट बीजेपी प्रभुत् मारी बिल्लू रैतुल पालिट ఒక శనిక దాపరించబోతుంది కాబట్టి దేశ స్థాయిలో ప్రతి రైతు రైతు బిడ్డ ప్రతి ఒక్కరూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో విస్పష్టమైన విధానం తోటి ఈ బిల్లులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ముందుకు వచ్చింది అయితే తెలంగాణ రాష్ట్రం వరకు వస్తే టిఆర్ఎస్ ప్రభుత్వము మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు పార్లమెంటులో ఈ బిల్లులు వచ్చినప్పుడు చర్చలో గాని పార్లమెంటులో చర్చ జరిగే సందర్భంలో మెదలకుంట కూర్చున్న టిఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రజలలో వచ్చిన వ్యతిరేకత నిరసనను చూసి రాజ్యసభలో నిరసన తెలపడానికి ప్రయత్నం చేసింది మాకేం అభ్యంతరం లేదు ఈ బిల్లును టిఆర్ఎస్ పార్టీ నిరసన తెలపడం ద్వారా వ్యతిరేకించడానికి ముందుకు వస్తే స్వాగతిస్తాం కానీ మన్న జరిగిన రాజ్యసభలో డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికల సందర్భంగా మీరెందుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయలేదు ఈ రోజు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు నరేంద్ర మోడీ తోనే అంటగాగుతున్నారు ఎన్డీఏలో ప్రత్యక్ష భాగస్వాములు పరోక్ష భాగస్వాములు ఇద్దరు ఉన్నారు ఏదైతే అకాలీ దళ ప్రత్యక్ష భాగస్వామి అయితే టిఆర్ఎస్ పరోక్ష భాగస్వామి అయినా ఈ రోజు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ దేశంలో బలహీనపడ్డది ఈ రోజు బీజేపీ వ్యతిరేకంగా అన్ని శక్తులను కూడగట్టుకొని దేశానికి కేసీఆర్ నాయకత్వం వహిస్తాడని రైతులు చచ్చిపోతున్నారు రైతుల జీవితాలను చింద్రం చేయడానికి మోడీ కంకణం కట్టుకున్న సందర్భంలో టిఆర్ఎస్ వాళ్ళు సిగ్గు లేకుండా కోటి కాదు నక్కలాక రాజకీయ ప్రయోజనం గురించి మాట్లాడుతారు అయ్యా శ్రీనివాస్ యాదవ్ గారు మీ మాటలు లేకపోతే మీ చేతలు చూస్తుంటే మోండ మార్కెట్ లో ఆలుగడ్డలు అమ్ముకున్నంత ఈజీ కాదు ఆరు రాష్ట్రాలలో ప్రభుత్వం ఉండి రాజ్యసభలో లోక్సభలో 90 మంది పార్లమెంట్ సభ్యులు ఉండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ మేం పోరాటం చేయడంతో లోక్సభలో మా పంజాబ్ కు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినందుకు ఎన్డీఏ భాగస్వాములు రాజీనామా చేయాల్సి వచ్చింది ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం రైతుల తరపున కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ కంకణపద్దులై ఉన్నది రైతులకు అండగా నిలబడతాం ఈ రోజు ప్రభుత్వం తెచ్చిన చట్టాల వల్ల సొంత భూములల్ల కూలీలుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది గిట్టుబాటు ధర రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోడీ గారు కనీస మద్దతు ధర సంగతి దేవుడెరుగు ఇవాళ అప్పుల పాలు చేసి ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈ బిల్లు ప్రోత్సహిస్తుంది రైతులను కాబట్టి ఖచ్చితంగా ఇవాళ టిఆర్ఎస్ ను బీజేపీని రెండు వేరు వేరు సంస్థలుగా మేము చూస్తలేం టిఆర్ఎస్ కూడా బీజేపీ తాన్లో ముక్కనే నిజంగానే టిఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లును వ్యతిరేకిస్తే కేసీఆర్ గారిని రమ్మనుండి జంతర్ మంతర్ లో దీక్ష కూర్చోమనుండ్రి మీరు అన్ని పక్షాలకు నాయకత్వం వహిస్తామంటుంది కదా ఇవాళ అందరూ అన్ని పక్షాలు ఈ రోజు పోరుబాట బట్టి నిజంగానే మీ నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ కు వచ్చి జంతర్ మంతర్ లో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా మీరు ఏం కార్యక్రమం చేస్తారో చెప్పండి అంతే తప్ప రైతుల కష్టాలలో ఉన్న సందర్భంలో వాళ్ళకి అండగా ఉండాల్సిన సందర్భంలో రాజకీయ ప్రయోజనాల గురించి ఏదైతే టిఆర్ఎస్ మాట్లాడుతుందో ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ బలహీనం కాదు కాంగ్రెస్ పార్టీ బలమేందో లోక్సభలో చూసిండ్రు అకాలీ దళ రాజీనామా కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్ల ఎన్డీఏలో ముసలం పుట్టిందే పంజాబ్ పార్లమెంట్ సభ్యులు పోరాటానికి మేమందరం మద్దతుగా నిలబడితే ఈ రోజు ఆ బిల్లును అకాలీ దళ ఖచ్చితంగా వాటిని వ్యతిరేకించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రోజు రైతులకు అనుకూలంగా రైతుల పక్షాన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీర్ఘకాలికమైన కార్యాచరణ తీసుకొని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయబోతుంది పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు 20వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దగ్గర క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నాయకులు రైతు సంఘాలు రైతు కూలీల సంఘాలు అందరూ కూడా ముందుకొచ్చి మద్దతు పలికి ఈ నిరసన దీక్షలను కొనసాగించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం
ఎన్నికల ఓట్లాలు ఎందుకు టిఆర్ఎస్ మన వ్యతిరేకంగా వేయలేదు ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది కాబట్టి సందేట్లో సడమి ఎలాగా మాట్లాడుతారు స్పష్టమైన కార్యాచరణతో ఫస్ట్ అసలు టిఆర్ఎస్ ను చెప్పమన్నారు మీరు వ్యూహాత్మకంగా बीजेपी तो पొత్తు పెట్టుకుంటున్నారు నేను కొట్టినట్టు చేస్తా నువ్వు వేచినట్టు చేయనే నాటకంలో భాగంగానే టిఆర్ఎస్ ఈ రకమైన ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటివరకు బిల్లు గురించి చర్చ జరగబట్టి జాతీయ స్థాయిలో పోరాటాలు జరగబట్టి ఐదారో పార్లమెంట్ మొదటి రోజు నుంచి చర్చ జరుగుతూనే ఉంది ఇప్పటివరకు కేసీఆర్ గారు ఎందుకు బయటికి వచ్చే బిల్లును వ్యతిరేకించలేదు ఎందుకు కేసీఆర్ గారు మాట్లాడతలేరు అంటే కేసీఆర్ కిందోలను ఉస్కో అంటుండు పైనోళ్ళతోనే మంచిగా అంటే ఆయనకు ఫోన్లు రావాలి అమిత్ షా గారు ఫోన్ చేసి కేసీఆర్ గారు జర మీ పార్లమెంట్ సభ్యులకు చెప్పమని ఫోన్ చేయించుకోవడం కోసం ఫెసిలిటేట్ చేసుకోవడం కోసం వీళ్ళని ఉస్కో అంటుండో అంతే తప్ప దీంట్లో ఎలాంటి చిత్తశుద్ధి లేదు ఇలాంటి చిత్తశుద్ధి లేని కేసీఆర్ లాంటి వాళ్ళ గురించి మాకు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మేము ఎట్లాగూ 40 మంది రాజ్యసభ సభ్యులు మా వారిలో పోరాటంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా టీఆర్ఎస్ కు రాక తప్పని పరిస్థితి కాబట్టి దీంట్లో కేవలం వాళ్ళకు ఈరోజు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడింది మీరు చూడండి రైతులు దచ్చినా సరే గాని వాళ్ళకి రాజకీయ ప్రయోజనం కావాలి కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది వచ్చేవాళ్ళు వస్తుంటారు పోయే వాళ్ళు పోతుంటారు అంటే మాట ఎందుకు పెగలడం లేదు బయటికి ఎందుకు వస్తలేడు మోడీని అమిత్ షాను చూస్తే భయం అవుతుందా ఎందుకు బయటకు వస్తలేడు ఇంత దేశం మొత్తం రైతుల సమస్య ఉన్నప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడాలి కదా ప్రెస్ నోట్ జాలా అంటే ప్రెస్ నోట్ ద్వారా కంటి తుడుపు చర్యలకు పాల్పడుతుందా ఏం చెప్పదలుచుకుంది కేసీఆర్ ప్రెస్ నోట్ ఇస్ ఎనఫ్ కానీ ముందుకు రమ్మలేదు కానీ ఇంత మొత్తం దేశానికి నాయకత్వం వేస్తారని చెప్తుంది కదా దేశానికి నాయకత్వం వేస్తుందో ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చెప్తూ తెలుసుకుంటారా దీన్ని బట్టే కేసీఆర్ యొక్క చిత్తశుద్ధిని అనుమానించాలి కేసీఆర్ అనేవాడు బీజేపీ ఫ్యామిలీ ముఖ్యని నరేంద్ర మోడీ అమిత్ షా కన్ఫ్యూజన్లకు డాన్స్ చేసేవాడే కేసీఆర్ నిజంగానే కేసీఆర్ ఇందులో చిత్తశుద్ధి బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడిన తర్వాత అప్పుడు ఏమైనా ప్రశ్నలు అడిగేకుండా అప్పుడు అడగండి ధన్యవాదాలు శాశ్వత అభివృద్ధి గానీ కొడాలని కొడాలని ప్రస్తుతం